Good morning to one and all. Welcome to Padmavati Degree College English Online Classes. This is Devi Ranamurthy, Principal and English Faculty of Padmavati Degree College. ఈరోజు మనం థర్డ్ సెమ్ అంటే రాబోతుంది మనకి థర్డ్ సెమ్ కాబట్టి థర్డ్ సెమ్ ఇంగ్లీష్ స్టోరీస్ ఏంటేంటి ఉంటుంది ఎలా ఉంటుంది మార్కులు అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. థర్డ్ సెమ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ వచ్చేటప్పటికి థర్డ్ సెమ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ప్రోజ్ లో 2 లెసన్స్ ఉంటుంది, అలాగే పోయిట్రీలో 2 లెసన్స్ ఉంటుంది, అలాగే స్టోరీస్ 2, 1 యాక్ట్ ప్లే ఒకటి ఉంటుంది, దాని తర్వాత 4 టాపిక్స్ గ్రామర్ ఉంటుంది. ఇది టోటల్ గా కలిపి 75 మార్క్స్. అయితే దీనిలోకి వచ్చేటప్పటికి ఏంటేంటి లెసన్ లో ఉండేది ఏంటి? ప్రోజ్ లో ఫస్ట్ లెసన్ షైనెస్ మై షీల్డ్, ఎంకే గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ రాసింది. సెకండ్ లెసన్ వై పీపుల్ రియల్లీ లవ్ టెక్నాలజీ, ఎందుకు ప్రజలు ఎక్కువగా సాంకేతిక విజ్ఞానాన్ని ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారు అనే దాని గురించి సెకండ్ లెసన్. అలాగే పోయిట్రీకి వచ్చేటప్పటికి 2 డిగ్గింగ్ తవ్వడం, రెండోది వన్స్ అపాన్ అ టైమ్ ఒకానొక సమయంలో అనేది గ్యాబ్రియల్ ఒకారాన్ రాసింది. ఇవి 2 పోయమ్స్. అలాగే స్టోరీస్ కి వచ్చేటప్పటికి ది బిలోవ్డ్ చారిటర్, ప్రియమైన రథసారథి అని ఇదొకటి, ది ఇంటర్ప్రిటర్ ఆఫ్ మెలడీస్, వ్యాధుల కోసం వ్యాఖ్యాత, ఎలాంటి వ్యాధులు వస్తాయి ఎలాంటిది ఏంటి అనే దాని గురించి చెప్తుంది. ఈ 2 స్టోరీస్ లో 2 స్టోరీస్ ఇది నాన్ డీటెయిల్ అంటారు. అలాగే 1 యాక్ట్ ప్లే అని ఉంది, అదే కన్యాశుల్కం, వరజాడ అప్పారావు రాసింది. ఇది 1 యాక్ట్ ప్లే, ఒకటే ఇది నాటిక అనమాట. ఇక గ్రామర్ టాపిక్స్ కి వచ్చేటప్పటికి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ లో 5 మార్క్స్ ఇస్తాడు, నోట్ మేకింగ్ 5 మార్క్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోవర్బ్స్ సామెతల్ని ఇస్తాడు, సామెత ఇస్తాడు దాన్ని ఎక్స్పాండ్ చేసి రాయాలి. అలాగే రిపోర్ట్ రైటింగ్, నివేదికను రాయడం అని, ఇవి మనకి 4 టాపిక్స్ 20 మార్క్స్, అంటే టోటల్ గా 75 మార్క్స్ మనకి టెక్స్ట్ లో ఉంది. అది థర్డ్ సెమిస్టర్ ఇంగ్లీష్ టెక్స్ట్ 75 మార్క్స్. ఇకపోతే దీనిలోను ఈజీ సిస్టమ్ ఇంతకు ముందే మీకు నేను చెప్పాను, అలాగే ఇప్పుడు కూడా మరీ చెప్తున్నాను. మనకి టోటల్ గా ఈ షైనెస్ మై షీల్డ్, వై పీపుల్ రియల్లీ లవ్ టెక్నాలజీ అనే 2 లెసన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లెసన్స్ లో కలిపి మనకు 5 క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే ఫస్ట్ లెసన్ లో 3 క్వశ్చన్స్ ఇస్తే సెకండ్ లెసన్ లో 2 క్వశ్చన్స్, లేదా ఫస్ట్ లెసన్ లో 2 క్వశ్చన్స్ ఇస్తే సెకండ్ లెసన్ లో 3 క్వశ్చన్స్, ఎనీహౌ ఈ రెండిట్లో కలిపి మొత్తం 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ అవుట్ ఆఫ్ 5 మనం 3 ఆన్సర్ చేయవలసి ఉంటుంది, 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అంటే 3 × 5 = 15 మార్క్స్ అన్నమాట, టెక్స్ట్ కి సంబంధించి 15 మార్క్స్. అలాగే పోయెట్రీకి వచ్చేటప్పుడు సేమ్, డిగ్గింగ్ అనేది ఒక పోయం, వన్స్ అపాన్ ఎ టైమ్ అనేది ఒక పోయం. డిగ్గింగ్ లో 3 క్వశ్చన్స్ ఇస్తే వన్స్ అపాన్ ఎ టైమ్ లో 2 క్వశ్చన్స్, లేదా డిగ్గింగ్ లో 3 క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఇస్తే వన్స్ అపాన్ ఎ టైమ్ లో 3 క్వశ్చన్స్, టోటల్ గా ఈ రెండిట్లో టాపిక్స్ లో కలిపి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 5 క్వశ్చన్స్ లో అవుట్ ఆఫ్ 5 మనం 3 మాత్రమే ఆన్సర్ చేయవలసి ఉంటుంది, 2 క్వశ్చన్స్ చాయిస్ అన్నమాట. 3 × 5 ఒక్కొక్క క్వశ్చన్ 5 మార్క్స్, అంటే 15 మార్క్స్ ఇది, అంటే ప్రోజ్ 15, పోయెట్రీ 15. అలాగే నాన్ డీటెయిల్ ఏంటి, ఇక్కడ 2 స్టోరీస్ ఉంటాయి, ది బిలోడ్ చారిటర్, అలాగే ది ఇంటర్ప్రిటర్ ఆఫ్ మెలడీస్, ఇవి 2 లెసన్స్, 2 స్టోరీస్ అన్నమాట. ఈ 2 స్టోరీస్ లో ది బిలోడ్ చారిటర్ అన్న దానిలో 3 క్వశ్చన్స్ ఇస్తే, ది ఇంటర్ప్రిటర్ ఆఫ్ మెలడీస్ అన్న దాని 2 ఇస్తాడు క్వశ్చన్స్, లేదా ది బిలోడ్ చారిటర్ అన్న దానిలో 2 క్వశ్చన్స్ ఇస్తే, ది ఇంటర్ప్రిటర్ ఆఫ్ మెలడీస్ అన్న దానిలో 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఎనీ హౌ ఈ 2 టాపిక్స్ లో కూడా 5 క్వశ్చన్స్ ఇస్తారు. అవుట్ ఆఫ్ 5 వి హావ్ టు ఆన్సర్ 3 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. ఒక క్వశ్చన్ కి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్, అంటే 3 × 5 = 15 మార్క్స్. ఇక టెక్స్ట్ లో 15 మార్క్స్, పోయిట్రీలో 15 మార్క్స్, అలాగే నాన్ డీటెయిల్ లో 15 మార్క్స్, ఇక్కడ 45 మార్క్స్ అయింది. ఇక లాస్ట్ ఏంటంటే 1 యాక్ట్ ప్లే, ఇది కన్యాశుల్కం, గురజాడ అప్పారావు గారు రాసింది. ఎలాగ పూర్వకాలంలో స్త్రీలు ఎలాగ చిన్నతనంలోనే ఎలాగ కన్యాశుల్కంతో, అంటే కన్యని తండ్రి ఎలాగ అమ్మేస్తాడు, కట్నం ఇచ్చి ఎలాగ ముసలివాడని ఎలా కొనుక్కుంటాడు అని మంచి స్టోరీ ఇది, గురజాడ అప్పారావు గారు రాసింది. ఇది 1 యాక్ట్ ప్లే, అంటే ఒక నాటిక లాంటిది ఇది. ఇది దీనిలో మనకి 4 క్వశ్చన్స్ ఇస్తాడు, ఈ ఒక్క టాపిక్ లోనే 4 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 4
వీ హ్యావ్ టు ఆన్సర్ టూ క్వశ్చన్స్. రెండు క్వశ్చన్స్ మాత్రం మనం తప్పనిసరిగా ఆన్సర్ చేయాలి. అంటే 2 × 5 = 10 marks. ఇది 10 marks. అంటే మనం ఇక్కడ నేర్చుకుంది ఏంటి, రోజు లో 15 marks, వెయిటర్ లో 15 marks, నాండిటీ లో 15 marks, వన్ యాక్ ప్లే లో 10. అంటే టోటల్ గా 55 marks ఇక్కడ మనకి టాపిక్స్ లో కవర్ అవుతుంది. ఇక మిగతాది ఏంటంటే గ్రామర్ టాపిక్. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ లో 5 sentences ఇస్తాడు, అది 5 marks. నోట్ మేకింగ్ అని ఎక్స్పెండ్ ఆఫ్ ప్రోవెర్బ్స్ అంటే సామెతని ఒక సామెత ఇస్తాడు, బార్కింగ్ డాగ్స్ షెల్డమ్ బైట్, ఆనెస్టీ ఇస్ ది బెస్ట్ పాలసీ, ఇలాగ ఏదో ఒకటి ఇస్తుంటాడు. ఇండస్ట్రీ ఇస్ ది ల్యాడర్ ఆఫ్ సక్సెస్, ఇలాగ ఏదో ఒక ప్రోవెర్బ్ ఇస్తాడు. ఆ ప్రోవెర్బ్ దాన్ని ఎక్స్పెండ్ చేసి రాయాలి. రెండు ఇస్తాడు, అవుట్ ఆఫ్ టూ వీ హావ్ టు ఆన్సర్ వన్. అలాగే లాస్ట్ ఏంటంటే రిపోర్ట్ రైటింగ్. రిపోర్ట్ రైటింగ్ అంటే ఈ రిపోర్ట్ రైటింగ్ జనరల్ గా ఎక్కువగా కూడా పాస్ట్ టెన్స్ లోనే మనం రాయవలసి ఉంటుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోవెర్బ్స్ అన్నది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాలి, రిపోర్ట్ రైటింగ్ అన్నది పాస్ట్ టెన్స్ లో రాయాలి. ఇది ఒకటే ఉంటుంది, ఇది కూడా చాయిస్ ఉంటుంది రెండు, దీనిలోనే ఏదో ఒకటి మనం రాయవలసి ఉంటుంది. ఇవి నాలుగు ఒక్కొక్కటి 5 5 marks, అంటే ఈ నాలుగు టాపిక్స్ కలిపి 20 marks అన్నమాట. ఇది 55 + 20 = 75 marks టెస్ట్. ఇక ఈజీ సిస్టమ్, బీఏ వాళ్ళకి బీకామ్ వాళ్ళకి తక్కువగా, అంటే నేను బాగా చదవలేను అనుకున్న వాళ్ళకి, ఎక్కువ నేర్చుకోలేను అనుకున్న వాళ్ళకి, ఇంగ్లీష్ కష్టం అనుకున్న వాళ్ళకి ఈజీ సిస్టమ్ ఏంటంటే, ఈ ఫస్ట్ 2 lessons లో ఏదో ఒక లెసన్ మీరు తీసుకుంటే సరిపోతుంది, ఒకటి బాగా నేర్చుకుంటే సరిపోతుంది క్వశ్చన్ ఆన్సర్స్. కారణం ఏంటంటే ఫస్ట్ దానిలోను 3 questions ఇస్తే సెకండ్ దానిలో 2 ఇస్తాడు, లేదా ఫస్ట్ దానిలో 2 ఇస్తే సెకండ్ దానిలో 3 questions ఇస్తారు. ఎనీ హౌ 2 questions అన్నది కన్ఫర్మ్. కాబట్టి మనం రాయవలసిన 3 questions కాబట్టి ఒక్క లెసన్ నేర్చుకున్న, మనకు నచ్చిన లెసన్ ఒక్కటి నేర్చుకున్నా మనం ఖచ్చితంగా 2 questions ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఇది ఎన్ని మార్కులు వస్తుంది, 10 marks. అలాగే ఈ 2 poems లోను ఒక పోయం మనం నేర్చుకున్నాం అనుకోండి, సేమ్ ఫస్ట్ ప్రోజ్ లాగే దీనిలో 3 ఇస్తే దీనిలో 2, లేదా ఫస్ట్ పోయం లోను 2 ఇస్తే సెకండ్ పోయం 3 questions. ఎనీహౌ ప్రతి దానిలోను తప్పనిసరిగా 2 questions ఉంటాయి. కాబట్టి ఈ రెండిట్లోని ఏదైనా ఒకటి నేర్చుకున్నాం సరే ఇది 2 questions 10 marks. అలాగే నాన్ డిటైల్ లోను 2 ఉన్నాయి స్టోరీస్, ఈ రెండిట్లోను ఫస్ట్ దానిలో 3 ఇస్తే సెకండ్ దానిలో 2, లేదా ఫస్ట్ దానిలో 2 ఇస్తే సెకండ్ దానిలో 3 questions ఇస్తారు. దీనిలో కూడా ఖచ్చితంగా ఒకటి నేర్చుకుంటే డెఫినెట్ గా 2 questions ఉంటాయి, ఇది 10 marks మనం తెచ్చుకోవచ్చు. అలాగే 1 యాక్ట్ ప్లే కన్యాశుల్కం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి, దానిలో ఉండే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. దీనిలో ఖచ్చితంగా 2 questions, 4 questions 2 ఆన్సర్స్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా 10 marks. అంటే ఇది క్యారెక్టర్స్ ఉంటుంది, ఈ క్యారెక్టర్స్ మనం జాగ్రత్తగా నేర్చుకుంటే ఆటోమేటిక్ గా 10 marks వస్తుంది. అంటే ఈజీగా మనకి 55 marks ఒక్కొక్కటి, దీనిలోనొకటి ఇది ఒకటి, ఈ 4 నేర్చుకుంటే మన చేతిలో 40 marks మనం వచ్చింది. ఈజీ సిస్టమ్ అన్నమాట ఇది. అంటే బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద ఎంపీసీఎస్, ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం గ్రూప్స్ ఇలాంటి వాళ్ళు అన్ని చదువుకుంటారు. అన్ని చదవడం వాళ్ళకి మనకి 15 marks ఎక్సెస్ కవర్ అవుతుంది. ఇలా ఒక్కొక్కటి చదువుకోవడం, 4 lessons కనుక మనం జాగ్రత్తగా చదువుకున్నట్టయితే మన చేతిలో 40 marks ఉన్నట్టు. నెక్స్ట్ దీనిలో ఏంటంటే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ గ్రామర్ టాపిక్స్, ఇది 5 marks. మనం దీని గురించి కూడా చెప్పుకున్నాం, నోట్ మేకింగ్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోవెర్బ్స్, రిపోర్ట్ రైటింగ్, నివేదికను ఎలా రాయాలి, ఇవి కూడా మనం ప్రతి దాని టాపిక్ మనం చెప్పుకున్నాం. గ్రామరే ముఖ్యంగా మనం చెప్పుకున్నాం, ఈ 20 marks ఎలా కవర్ అవుతుంది. ఇక ఇవి మనకి ఇక్కడ ఉండే 75 marks సంబంధించిన పేపర్. దానిలో మోడల్ పేపర్ తీసుకుంటే చూడండి, ఫస్ట్ టెక్స్ట్ లోను 5 questions, అంటే ఫస్ట్ లెసన్ లోను 2 questions ఇస్తే సెకండ్ లెసన్ లోను 3 questions ఇచ్చారు. దీనిలో మనం ఎన్ని రాయాలంటే 2 3 questions ఆన్సర్ చేయాలి. కానీ మనం ఫస్ట్ లెసన్ నేర్పిస్తే ఇక్కడ 2 questions వస్తుంది, అలాగే సెకండ్ లెసన్ నేర్చామనుకోండి, ఒక లెసన్ నేర్చామనుకోండి, దీనిలో 3 questions వచ్చినట్టే మనకి. ఇలాగ అలాగే పోయెట్రీలోను వన్స్ అపాన్ ఎ టైం ఇవన్నీ ఇచ్చాడు, 3 questions ఇచ్చాడు. డిగ్గింగ్ లో ఎన్ని ఇచ్చాడు, 2, అంటే ఫస్ట్ పోయం లో 2 ఇచ్చాడు, సెకండ్ పోయం లో 3 questions ఇచ్చాడు. ఏ ఒక్క పోయం నేర్చుకున్నా ఖచ్చితంగా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 2 questions ఉంటాయి, 10 marks ఈజీగా కవర్ చేయొచ్చు. అలాగే నాన్ డీటెయిల్ సంబంధించి మొత్తం 5 questions ఇచ్చాడు, బిలోడ్ క్యారెక్టర్ లోను 2, ఇంకొక దీనిలోను బిలోడ్ క్యారెక్టర్ లోను ఆల్రెడీ 2 questions ఇచ్చాడు. అలాగే
నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంటర్ప్రిటర్ ఆఫ్ మెలడీస్. దానిలో 2 క్వశ్చన్స్, టోటల్ గా 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ 5 క్వశ్చన్స్ లో ఎనీ అంటే ఏదో ఒక 2 నేర్చుకుంటే, ఒక లెసన్ నేర్చుకుంటే 2 క్వశ్చన్స్ డెఫినెట్. ఇది ఒక 10 మార్క్స్, 15 మార్క్స్ కాబట్టి 10 మార్క్స్. ఇక దీనికి వచ్చేటప్పటికి కన్యాశుల్కం చూడండి, క్యారెక్టర్ గిరీశం అది, కరటక శాస్త్రిలు అతంది, మధురవాణి, ఇలాంటి క్యారెక్టర్స్ ఏవో ఉంటుంటాయి. జనరల్ గా క్యారెక్టర్స్ అన్ని జాగ్రత్త నేర్చుకుంటే 4 దీనిలో 2 రాయగలిగితే చాలు 10 మార్క్స్. ఇక గ్రామర్ కు వచ్చేటప్పటికి ఇది ఇక్కడికి అయిపోయింది 55 మార్క్స్. ఈ గ్రామర్ కు వచ్చేటప్పుడు చూడండి, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ లో 5 టాపిక్స్, 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ ఒక్కటి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, అంటే 5, ఇది 5 మార్క్స్. అలాగే చూడండి, మేక్ నోట్స్, నోట్ మేకింగ్ అనమాట. దీనిలోకి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ ఏంటంటే మొత్తం టాపిక్ లో దేని గురించి ఎక్కువ ఇస్తున్నాడో చూసుకోవాలి. ఎక్కువగా మనకు కనిపిస్తుంది అంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఆర్ పొల్యూషన్. ఎక్కువగా మనకు పొల్యూషన్ అనే పదం కనిపిస్తుంది కాబట్టి దీని టైటిల్ మన పొల్యూషన్ లేదా ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ అని పెట్టుకొని, దీనిలో ఇంపార్టెంట్ పాయింట్ వైజ్ గా సబ్లీడ్స్ పెట్టుకొని, ఏదైతే ఇంపార్టెంట్ తర్వాత మనం చెప్తాం ఎలాగ ఇంపార్టెంట్ సబ్లీడ్స్ పెట్టుకొని దానిలో పాయింట్ వైజ్ గా రాసుకొని ఉన్నది అలాగా ప్రెజెంట్ చేయగలిగితే ఇది 5 మార్క్స్ ఈజీ తెచ్చుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చెప్పాను చూసారా, ప్రోవెర్బ్స్, ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు, ఇది ఒక ప్రోవెర్బ్. లేదా ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్, అపజయాలు విజయానికి నాంది. ఈ 2 ప్రోవెర్బ్లో ఇలాగిస్తాడు, దీన్ని ఎక్స్పాండ్ చేసి ఒక ప్రోవెర్బ్ రాయాలి. ఈ ప్రోవెర్బ్స్ సర్వసాధారణంగా దేనిలో రాయాలని చెప్పాను, సింపుల్ ప్రెజెంటెన్స్ లో రాయవలసి ఉంటుంది, చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, రైట్ ఏ రిపోర్ట్ ఆన్ హౌ ట్రీ ప్లాంటేషన్ వాజ్ క్యారీడ్ ఇన్ యువర్ కాలేజ్, అంటే చెట్లు ఏ విధంగా మీ కాలేజ్ సరౌండింగ్స్ లో నాటారు అన్న దాని మీద ఒక రిపోర్ట్ రైటింగ్ రాయాలి. అంటే ఇది ఆల్రెడీ నాటారు అంటే జరిగిపోయింది కాబట్టి ఏ టెన్స్ లో రాయాలి, పాస్ టెన్స్. ఆర్ దీని చాయిస్ మనకు ఇచ్చాడు, రైట్ ఏ రిపోర్ట్ టు ది ఎడిటర్ ఆఫ్ ది న్యూస్ పేపర్ రిపోర్టింగ్ హౌ పద్మావతి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కండక్ట్ అండ్ అవేర్నెస్ ర్యాలీ ఆన్ ది బ్యాన్ ఆఫ్ ప్లాస్టిక్ ఎట్ నర్సన్పేట. నర్సన్పేటలో ప్లాస్టిక్ బ్యాన్ చేయమని ఏ విధంగా పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీని కండక్ట్ చేశారు, దాని గురించి ఎడిటర్ కి, న్యూస్ పేపర్ ఎడిటర్ కి అంటే సంపాదకునికి ఒక లెటర్ రాయాలి. అంటే అదే రిపోర్ట్ రాయాలి, ఇలాగ చేసాం ఇలా చేసాం అంటే. ఇది కూడా నీట్ అన్సర్ రాస్తాం మనం, ఆల్రెడీ జరిగిపోయి ఉంటది కాబట్టి క్వశ్చన్స్. ఇది మనకి టోటల్ గా మనం చెప్పుకునేటటువంటి టెక్స్ట్ కి సంబంధించి ఉండేటటువంటి కంటెంట్స్, ఎలాగ ఈజీగా మార్కు తెచ్చుకోవచ్చు అన్న దాని గురించి ఇచ్చాము. నెక్స్ట్ క్లాస్ లో మనం సిఎస్ఎస్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అని కూడా 50 మార్క్స్ ఉంటుంది, దాని గురించి మనం చెప్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మై క్లాస్.